సినిమా వాళ్ళ జీవితం అంటే అద్దాల మేడలు ఖరీదైన కార్లు లగ్జరీ లైఫ్ ఇవే గుర్తుకు వస్తాయి ఈ రంగుల ప్రపంచంలో విరజిల్లే తారలతో పాటు కన్నీటి గాధలు కోకొల్లలు ఒకప్పుడు స్టార్ హీరోలతో వందలాది చిత్రాల్లో నటించి కనీసం తినడానికి తిండి కూడా లేని దుర్భరమైన పరిస్థితి ఇండస్ట్రీలో చాలా మందికి ఉంది సినిమా తప్ప మరో ధ్యాస లేకపోవడం కళామ నమ్ముకున్న అనేక మంది ఆర్థిక ఇబ్బందులతో బతుకు సాగిస్తున్నారు అలాంటి వారికి ఆపన్న హస్తం అందిస్తూ మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు మన హీరోలు సినిమా వాళ్ళే లేకపోతే నేను ఎప్పుడో చనిపోయావాణ్ణి అంటున్నారు సీనియర్ నటుడు పొట్టి వీరయ్య వందలాది చిత్రాల్లో నటించి వెండి తెరపై నవ్వులు పూయించిన హాస్య నటుడు పొట్టి వీరయ్య తెలుగు తమిళ మలయాళ కన్నడతో పాటు హిందీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే వయసు మీద పడటంతో పాటు సినిమాలో అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీ మీద ఆధారపడి జీవిస్తున్నా అంటున్నారు డెబ్బై ఐదేళ్ల వీరయ్య చిరంజీవి స్థాపించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వల్లే బతుకుతున్నా అన్నారు సినిమాలో నటిస్తేనే డబ్బులు వస్తాయి కానీ తరువాత ఉండవు కానీ మా వాళ్ళు మాకు ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నారు అదే మమ్మల్ని బతికిస్తుంది అలాగే జగదాంబ థియేటర్ వాళ్ళు ప్రతి నెల నాకు డబ్బు పంపించి ఆదుకున్నారు గతంలో తనకు అనారోగ్యం చేసినప్పుడు చిరంజీవి దాసరి ఇలా చాలా మంది ఆదుకున్నారు ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే సినిమా వాళ్ళ చలువే నేను ఇన్నేళ్ళ నా సినిమా ప్రయాణంలో లక్ష పైసలు కూడా చూడలేదు కానీ చిరంజీవి గారు నా జీవితంలో చూడనంత డబ్బు నాకు ఇచ్చారు అంటూ వీరయ్య తనకు సాయం చేసిన సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పుకొచ్చారు